హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఈ వికీపీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గబ్బిలాలు చీకటిలో దారి ఎలా తెలుసుకుంటాయి? సూర్యాస్తమయం కాగానే ఇళ్లలోంచి చెట్ల గుబుర్లలోంచి బయటకి వచ్చి గబ్బిలాలు అతివేగంతో ఎగురుతూ చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పక్కకి తిరిగిపోతూ ఉండడం మనకి నిత్యానుభవంలో ఉన్న విషయం. అవి ఎగురుతున్న పురుగులను పెద్ద సంఖ్యలో పలహారం చేసేస్తూ ఉంటాయి. కటిక చీకట్లో కూడా అడ్డంకులను సునాయంగా తప్పించుకొని కంటికి కనిపించకపోయిన పురుగుల్ని పట్టుకొని తింటూ ఉంటాయి. గబ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు. చీకట్లో ఎగరడం ఒకటే కాదు వీటి ప్రత్యేకత. ఇవి పక్షులు కావు, క్షీరద జంతువులు. ఇవి గుడ్లను పిల్లలను కంటాయి. వీటికి పళ్ళు చెవులు ఉంటాయి. క్షీరదలలో ఎగరగలిగినది ఒక గబ్బిలం మాత్రమే. గబ్బిలాల ఫ్యాన్సీల్ని బట్టి ఇవి అందమం 6 కోట్ల సంవత్సరాల ఈ భూమి మీద నివసిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం గబ్బిలాలలో 2000 రకాలు ఉన్నాయి. ఒక ధ్రువ ప్రాంతంలో తప్పించి ఇవి అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. 6 అంగుళాల నుంచి 6 అడుగుల వరకు రెక్కలను నిడివిగల గబ్బిలాలు ఉన్నాయి. వీటిలో చాలా భాగం పురుగుల్ని తింటాయి. పక్షుల్ని తినేవి, చేపల్ని పట్టేవి, రక్తం తాగేవి కూడా ఉన్నాయి. కటిక చీకట్లో కూడా చెట్లకు, పుట్టలకు, స్తంభాలకు గుద్దుకోకుండా ఎలా ఎగరగలుగుతాయని చాలా కాలం వరకు శాస్త్రజ్ఞులు అర్థం కాలేదు. అది తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. పెద్ద గదిలో అడ్డంగా కొన్ని తీగలను కట్టి కొన్ని గబ్బిలాలని పట్టుకొని వాటి కళ్ళకు గంతలు కట్టి ఆ గదిలో విడిచిపెట్టారు. అవి ఏ ఒక్క తీగనైనా తగిలితే 1 గంట బొరుగేటట్లు అమర్చారు. ఒక్క తీగకైనా తగలకుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగల మధ్య సందులోంచి ఎగురగలిగాయి. అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలాలు దారి తెలుసుకుంటాయి అని రుజువు అయింది. కానీ ఇది ఎలా సాధ్యం? 2వ ఎక్స్పెరిమెంటులో గబ్బిలాల కళ్ళకి గంటలు విప్పేసి చెవులకు బ్రిడలు పెట్టి ఆ గదిలో వదిలిపెట్టారు. ఈసారి అవి సరిగ్గా ఎగరలేకపోయాయి. మాటి మాటికి తీగలకే కాక గోడలకి కూడా గుద్దుకోవడం మొదలుపెట్టాయి. 3వసారి వాటి నోరు కట్టేసి వదిలిపెట్టారు. ఈసారి కూడా అవి సరిగ్గా ఎగరలేకపోయాయి. దీనిని బట్టి గబ్బిలం దారి ఏ విధంగా తెలుసుకుంటూ ఉందో అర్థమైంది. అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావడం చేత అది మన చెవులకి వినిపించదు. సెకండ్కి 45,000 నుండి 50,000 సార్లు ఫ్రీక్వెన్సీ వగలదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదుర ఉన్న అడ్డంకులని తగిలి ప్రతిఫలించి వెనక్కి తిరిగి వచ్చి గబ్బిలం చెవులకి తలుగుతాయి. వీటి చెవులు బహు సున్నితమైనవి కావడం చేత పరివర్తనం చెంది తిరిగి వచ్చిన అల్పమైన శబ్దాలను విని ఎదురునున్న అడ్డంకిని గుర్తించగలుగుతాయి. ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతుందో, కదులితే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి. ఆ వస్తువు తాను తినడానికి పనికి వచ్చే పురుగో లేక తాను తప్పించుకోవలసిన చెట్టు కొమ్మో గ్రహించి తదనుగుణంగా దిశను మార్చుకుంటూ పురుగును సమీపించడం కానీ ఆ అడ్డంకిని తప్పించుకోవడం కానీ చేయగలుగుతాయి. వీటికి కళ్ళ వల్ల బొత్తిగా ఉపయోగం లేకపోలేదు. ఆ వస్తువును సమీపించిన తర్వాత అది తన తిండికి పనికి వస్తుందో కాదో అని కళ్ళతో చూసి తెలుసుకుంటాయి. ఇందులో ఒక చమత్కారం కూడా ఉంది. కొన్ని పురుగులు హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలను గ్రహించి వెంటనే ఏ మూలను నక్కడానికి ప్రయత్నిస్తాయి. ఆ తరంగాలకు ప్రమాదాలకు సంబంధం ఉందని అవి గ్రహించగలిగాయన్నమాట. సృష్టిలో పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందగలిగిన జీవుల్లే జీవన పోరాటంలో నెగ్గుకొని రాగలవన్న సిద్ధాంతాన్ని ఇదొక ఉదాహరణ. గబ్బిలం వలన మనిషి నేర్చుకున్న అద్భుత విషయం ఒకటి ఉంది. గబ్బిలం శబ్ద తరంగాలని ఉపయోగించి ఎదుటి వస్తువులని తెలుసుకునే పద్ధతితోనే శాస్త్రజ్ఞులు రాడర్ అనే పనిముట్టును కనిపెట్టారు. 2వ ప్రపంచ యుద్ధంలో కనిపెట్టడం జరిగింది. శత్రు విమానాలను బహుదూరంలో ఉండగానే పసిగట్టడానికి ఇది ఉపయోగిస్తుంది.
హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. ఎదురున విమానాలకు అవి తగిలి పరివర్తనం చెంది ఆ విమానం ఎంత దూరంలో ఉందో, ఏ దిశలో ఎంత వేగంతో ఎగురుతుందో తెలుసుకుంటారు. దానిని పడగొట్టడానికి అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటారు. పక్షులు, కీటకాలు కూడా ఎగురుతాయి, కానీ అవేవి తలక్రిందులుగా వేలాడవు. ఈ అవసరం ఒక గబ్బిలానికే ఎందుకు కలిగింది? మిగిలిన పక్షులన్నీ ఎగరగలిగినప్పటికీ అవి అవసరమైతే కాళ్లతో నడవగలవు, కానీ గబ్బిలాలు బొత్తిగా నడవలేవు. వాటి కాళ్ళకి నడిచే శక్తి లేదు. కనుక ఒక చోటి నుండి మరో చోటికి కడలి వెళ్ళాలంటే ఎగరడం తప్ప గబ్బిలానికి మరో గత్యంతరం లేదు. అవి కాసేపు ఆగాలంటే రెక్కలకి ఉన్న గోళ్లతో ఏ చెట్టు కొమ్మనో గూడ పగులునో పట్టుకొని తలక్రిందులుగా వేలాడమే అన్నిటికన్నా సులభమైన పని. గబ్బిలం చాలా విచిత్రమైన జీవి. క్షీరదానలలో ఎగరగలిగినది ఒక గబ్బిలం మాత్రమే. ఇది పిల్లలని కంటుంది, వాటికి పాలిస్తుంది. తల్లి గబ్బిలం వేటకి వెళుతూ పిల్లలను పొట్టకు ఖర్చుకొని ఎగురుతూ పోతూ ఉంటుంది. ఎగిరే ఉడతలు, ఎగిరే లెమురులు ఉన్నాయి, కానీ పైనుంచి కిందికి నెమ్మదిగా గ్లైడ్ అవ్వడం తప్ప నిజంగా ఎగరడం వాటికి చేత కాదు. గబ్బిలం రెక్కలకి పక్షి రెక్కలకి చాలా తేడా ఉంది. పక్షుల రెక్కలకి ఈకలు ఉంటాయి. వేళ్ల మధ్యని గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకి ఉన్నాయి. దాని వేళ్లలో బొటన వేలు తప్ప మిగిలిన గొడుగు ఊచలాగా పనిచేస్తాయి. బొటన వేలు మాత్రం పైకి పొడుచుకొని వచ్చి ఏ చెట్టు కొమ్మనో పట్టుకోవడానికి పనికి వస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. వీటిలో చాలా భాగం పురుగుల్ని తింటాయి, కొన్ని పండ్లు తింటాయి, కొన్ని పుప్పొడిని నాకుతాయి, మరికొన్ని నిద్రపోతున్న జంతువుల రక్తం తాగుతాయి. ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. All right, all right, all right.